సరే ముందు దానిలో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి రెడ్డి గారికి సంబంధించే ఇవాళ మనం మాట్లాడుకుందాం ఎందుకు మేము తెలుగుదేశం పార్టీ పక్షాన రెడ్డి గారికి కూడా సిబిఐ వారు నోటీసులు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెడ్డి గారిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనటానికి ఈ ప్రశ్నలు వింటే మీకు అర్థమవుతుంది సో భారతీరెడ్డి గారికి సంబంధించి మా మొదటి ప్రశ్న అమ్మ భారతిరెడ్డి గారు మీ వ్యక్తిగత సహాయకుడు నవీన్ ఎవరైతే ఉన్నారో మొన్నీ మధ్యనే సిబిఐ నవీన్ కూడా విచారణకు పిలిచింది మీ వ్యక్తిగత సహాయకుడు నవీన్కి వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజున అంటే పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగో తేదీ రెండు వేల పంతొమ్మిది అర్ధరాత్రి అంటే మార్చి పదిహేను అనుకోండి మార్చి పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మార్చి పదిహేను తెల్లవారుజామున ఎప్పుడైతే రెడ్డి గారు హత్య జరిగిందో అర్ధరాత్రి పూట ఆ రోజున సుమారుగా అంటే ప్రపంచం మొత్తానికి కూడా వివేకానంద రెడ్డి గారు అతి కిరాతకంగా హత్య గావింపబడ్డారు అని సమాచారం బయటికి రావటానికి కొన్ని గంటల ముందే అంటే బయట ప్రపంచం మొత్తానికి కూడా సుమారుగా ఆరు ముప్పై ఏడు గంటల మధ్య ఆరున్నర తర్వాత మార్చి పదిహేను ఆరున్నర తర్వాతే తెలిసింది దానికి కొద్ది గంటల ముందే అంటే సుమారు మూడు మూడున్నర ప్రాంతంలో వైఎస్ అవినాష్ రెడ్డి మీ వ్యక్తిగత సహాయకుడికి సహాయకుడు నవీన్కి దేనికి ఫోన్ చేశాడు నవీన్ ఫోనులో వైఎస్ అవినాష్ రెడ్డి మీతో ఏం మాట్లాడాడు ఏమి సమాచారాన్ని ఇచ్చాడు మరి ఈ ప్రశ్నకి సమాధానం దొరకక్కర్లేదా లేదా ఈ ప్రశ్నకి సమాధానం ఆ రోజున తెల్లవారుజామున మూడు మూడున్నర ప్రాంతంలో వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి గారు వ్యక్తిగత సహాయకుడు నవీన్కి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్పారండి అవినాష్ రెడ్డి గారు అమ్మా మీరు అప్పచెప్పిన పని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామమ్మా చాలా దిగ్విజయంగా దాన్ని పూర్తి చేశాం నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండమ్మా అని అడగటానిక మిమ్మల్ని అవినాష్ రెడ్డి గారు దేనికి ఫోన్ చేశారమ్మా మీరు మీ శ్రీవారు అప్పచెప్పినటువంటి పని దిగ్విజయంగా పూర్తి చేశామని చెప్పడానికి ఫోన్ చేశారా తర్వాత ఎటువ ఎలా ముందడుగులు వెయ్యాలని అడగటానికి ఫోన్ చేశారా మీ గైడెన్స్ తీసుకోవడానికి ఫోన్ చేశారా ఏ రకంగా సాక్ష్యాలు రూపుమాపాలి ఏ రకంగా అక్కడ రక్తపు మరకలు తుడిచేయాలి ఇటువంటి అంశాలన్నీ మీ దగ్గర అడిగి తెలుసుకోవటానికి ఫోన్ చేశారమ్మా భారతిరెడ్డి గారు దేనికి ఫోన్ చేశారమ్మా మరి ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మిమ్మల్ని విచారించాలి కదమ్మా మీకు నోటీస్ ఇవ్వాలి కదమ్మా ఇది మా మొదటి ప్రశ్న రెండవది మీ తండ్రి గారి హాస్పిటల్ మీ తండ్రి గారైనటువంటి ఈసీ గంగిరెడ్డి గారు ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డి కాంపౌండర్ కాంపౌండర్గా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డిని కుట్లు వేయటానికి రెడ్డి గారి ఇంటికి తీసుకువెళ్ళారా లేదా ప్రకాష్ రెడ్డి కుమారుడైనటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని పిలిచి వివేకానందరెడ్డి గారు అత్యంత కిరాతకంగా హత్యగావింపబడి తలపైన పోట్లతో ఉన్నటువంటి వివేకానందరెడ్డి గారి పార్థివ దేహానికి కుట్లు వేయటానికి మీ తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్లో పనిచేసినటువంటి కాంపౌండర్ ప్రకాష్ రెడ్డి వెళ్ళాడా లేడా అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలమ్మా తెల్లవారుజావాని మీకు ఫోన్ చేసినప్పుడు మీరు తమరు చెప్పారా ఇప్పుడు జరగాల్సిన జరిగిపోయింది కదా మా నాన్నగారు హాస్పిటల్లో పలరా ప్రకాష్ రెడ్డి ఉంటాడు ఆయన పిలిపించుకుని చక్కగా టకటగా కుట్లేయించేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి బయటికి తెలిసిన తర్వాత విమ్మటే మీరు అందరూ వెళ్ళిపోయి టకటగా కుట్లేయించండి నేను మా కాంపౌండర్ని మా హాస్పిటలే మా తండ్రి గారి హాస్పిటలే గంగిరెడ్డి గారి హాస్పిటల్ ఆయన హాస్పిటల్లో ప్రకాష్ రెడ్డి మా కాంపౌండరే రెడీగా ఉంటాడు మీరు ఫోన్ చేయగానే వస్తాడు చకచక మీరు చెప్పిన చోటల్లో కుట్లేసేస్తాడని మీరు ఉదయం ఫోన్ చేసినప్పుడు చెప్పారా ఎందుకు మీ తండ్రి గారి హాస్పిటల్లో పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి వెళ్ళి కుట్లేసాడు దీనికి మరి మీ దగ్గర నుంచి సమాధానం రావాలి కదా మా భారతి గారు సిబిఐ వాళ్ళు మీకు నోటీస్ ఇవ్వాలి కదా మీ తండ్రి గారి హాస్పిటల్లో పనిచేసినటువంటి కాంపౌండర్ ప్రకాష్ రెడ్డి ఎందుకు వెళ్ళి కుట్లేసాడు అన్న ప్రశ్నకి సమాధానం రావాలంటే మరి మిమ్మల్ని విచారించాలి కదమ్మా మీకు నోటీస్ ఇవ్వాలి కదా ఇది మా రెండో ప్రశ్న మా మూడవ ప్రశ్న ఎందుకని హత్య జరిగిన తర్వాత అంటే ముందుగా అక్కడికి రాబందుల్లాగా కేవలం మీ కుటుంబ సభ్యులు అంటే లచ్చమ్మగారి సంతానం మనందరికీ తెలుసు కదండి ఇవాళ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వంశవృక్షం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత అయినటువంటి వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు ఒక భార్య లచ్చమ్మగారు అయితే రెండో భార్య మంగమ్మ గారు లచ్చమ్మగారి సంతానం ఎవరు మన భారతీగారి యొక్క తల్లిగారు వాళ్ళ భారతి గారి యొక్క మేనమామలు కానివ్వండి వీళ్ళందరూ కూడా లచ్చమ్మగారి సంతానం మంగమ్మ రెండో భార్య మంగమ్మ గారి సంతానం రాజారెడ్డి రెడ్డి ఇటువంటి వారందరూ కూడా ఇవాళ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నది ఎవరు మొత్తం లచ్చమ్మగారి సంతానమే అంటే భారతి గారి కుటుంబ సభ్యులే ఎవరెవరు వెళ్ళారు అక్కడికి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు మన భారతి గారికి మేనమాలు కేవలం లచ్చమ్మ గారి సంతానం భారతి గారి కుటుంబ సభ్యులే ముందుకు అక్కడికి ఎందుకు వాలారు రాబందుల్లాగా మిగతా ఎవరు ఎందుకని వెళ్ళలేదు అక్కడికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లచ్చమ్మగారి సంతానం మన భారతి గారి కుటుంబ సభ్యులే దేనికి వెళ్ళారు ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మరి భారతి గారికి నోటీస్ ఇవ్వాలి కదా సీబీఐ వాళ్ళు విచారించాలి కదా వాట్ మేడం భారతి గారు వై డిడ్ యువర్ ఓన్లీ ఓన్లీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ వెంట దేర్ మరి అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి కదమ్మా ఇవాళ అక్కడ చేరుకుందంతా మీ కుటుంబ సభ్యులే కదా మిగతా ఎవరు వెళ్ళలేదు కదా మీ కుటుంబ సభ్యులే వెళ్ళి తలుపులేస్తారు కదా లోపలికి వెళ్ళి గడేసేసి చకచక బాడీని బాడీ కుట్లేయించేసి మా రక్త రక్తపు మరకలు తుడిపేసి సాక్షాధారాలు రూపుమాపే కార్యక్రమం చేసిందంతా కూడా భారతీ గారికి స్వయాన మేనమామలు చక్కగా దగ్గరుండి వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారు మేనమామలు మేనమామ కుమారుడు అవినాష్ రెడ్డి గారు వీరందరూ కూడా కాబట్టి ఖచ్చితంగా మరి భారతీయ గారిని విచారించాలి ఇంకొకటి నా మా నాలుగో ప్రశ్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఎవరమ్మా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి స్వయాన మీ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారి అన్నగారు ఆయన పేరు ఈసీ గంగిరెడ్డి అంటే ఈ చిన్న గంగిరెడ్డి వాళ్ళ అన్నగారు ఈపి గంగిరెడ్డి అంటే ఈ పెద్ద గంగిరెడ్డి అంటే మీ పెదనాన్నగారు అమ్మా గారు మీ పెదనాన్న కుమారుడు కదా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఆయన ఎందుకు వెళ్ళారమ్మా జరగగానే వివేకానంద రెడ్డి గారి ఇంటికి ఆయన ఎందుకు వెళ్ళారు ఎల్లు ఆయన కూడా చక్కగా గుడ్డ తీసుకున్న రక్తాన్ని ఎందుకు దుడిచేశాడు ఆయన తమరు పురమాయించారా అన్నా అన్న నువ్వు కూడా వెళ్ళన్నా మావయ్యలందరూ వస్తూ ఉన్నారు వాళ్ళకి తోడుగా నువ్వు కూడా వెళ్ళన్నా అని చెప్పి తమరు భారతి గారు మీ అన్నకు మీరు పురమాయించారా మీ పెదనాన్న కొడికే కదా అన్న ప్లీజ్ వెళ్ళన్నా నువ్వు కూడా హెల్ప్ చేయి అక్కడ చేయాల్సింది చేస్తాం మరి అక్కడ అన్నీ కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయి నడపడానికి అని చెప్పి తమరు చెప్తే వెళ్ళారా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారు ఇదే ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారికి తర్వాత రెండు వేల ఇరవై సుమారుగా సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా అపాయింట్మెంటు తమరి అన్నగారికి ఇంకా ప్రపంచంలో ఎవరు దొరకనట్టు అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో హత్య జరిగిన తర్వాత బ్రహ్మాండంగా తమకు సహకరించాడని చెప్పి ఆయనకి నజరానా ఇచ్చారా రిజిస్ట్రార్ కింద ఏమ్మ భారతీ గారు ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలి కదా మీ పెదనాన్న కొడుకు ఎవరైతే హత్య జరిగిన తర్వాత వెళ్ళి సాక్ష్యాలు రూపుమాపటంలో కీలక పాత్ర పోషించాడో ఈ పెదగంగిరెడ్డి అనేటటువంటి మీ పెదనాన్న కొడుకు ఈ సురేంద్రనాథ్ రెడ్డికి మీరు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి రిజిస్టార్గా పదవి ఇచ్చారా లేదా దేనికి ఇచ్చారన్న ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి కదమ్మా భారతీ గారు మిమ్మల్ని విచారించాలి కదా అది ఇక మా ఐదో ప్రశ్న సాక్షి ఛానల్ మీ బాలకృష్ణారెడ్డి మీ మీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సాక్షి ఛానల్ అమ్మా ఆ రోజున తమరే కదా డైరెక్ట్గా నడిపింది ఛానల్ మీ ఛానల్లోనే కదా ముందుగా గుండెపోటని చెప్పి బ్రేకింగ్ న్యూస్ లేసింది నిన్న మీ దిక్కుమాలిన పేపర్లో ఒక హెడ్డింగు అది హత్యను తెలిస్తే అసలు వాళ్ళు కాదంట సవాన్ని నిన్న మీ దిక్కుమాలిన పకోడీ పేపర్లో పెద్ద హెడ్డింగు అంటే గుండెపోట్లు వస్తే తలలు అమ్మా అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు ఇక నుంచి ఎవరికన్నా గుండెపోట్లు వస్తే ఆటోమేటిక్గా తల రెండు ముక్కలు అయిపోద్దా హత్యను తెలిస్తే అంట పాపం బాడీని ముట్టుకునేవాళ్ళు కాదంట పాపం గుండుపోటు అనుకుని బాడీని ముట్టుకున్నారంట ఈ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా సిగ్గుండాలు కనీసం ఈ పత్రికకి ఇటువంటి తప్పుడు రాత్రలు రాయటానికి సాక్షి పత్రికను నడుపుతున్నటువంటి మీరు సాక్షి ఛానల్ నిర్వహణ చూస్తున్నటువంటి మిమ్మల్ని మరి బ్రేకింగ్ న్యూస్లు గుండుపోటు అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించినటువంటి ప్రయత్నం చేసినందుకు మరి తమల్ని పిలిచి విచారించాలి కదా తమకు నోటీస్ ఇవ్వాలి కదా ఆ రకంగా ఈ ప్రశ్నలకి ఇప్పుడు నేనేదైతే నేను ఏదైతే దాదాపుగా ఒక ఐదు ప్రశ్నలు భారతి గారిని సిబిఐ వారు ఎందుకు విచారించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అనటానికి నేను ఇవాళ ఒక ఐదు ప్రశ్నలు ఈ మీడియా సమావేశం ద్వారా మీడియా ప్రజల ముందు ఉంచుతున్నాను సిబిఐ వారి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే ఖచ్చితంగా భారతి గారికి నోటీస్ ఇవ్వాలి విచారించాలి ఇది ప్రజలు కూడా ఆలోచించండి నేను అడిగినటువంటి ప్రశ్నల్లో ఎంత న్యాయం ఉందో న్యాయంగా వీటికి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఎంత ఉందో ఇవాళ ప్రజలు ఆలోచించాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలి అంటే భారతీయ గారిని విచారించి తీరాల్సిందే నోటీస్ ఇవ్వాల్సిందే